లింగమనేని ప్రసాద్ పర్యావరణవేత్త అన్నటువంటి పేరుతో వేసిన పిటిషన్ వాస్తవంగా నేను అది లింగమనేని రియల్ ఎస్టేట్ ఆయన అనుకున్నాను బట్ తర్వాత గుర్తుకొచ్చింది లింగమనేని ప్రసాద్ ఎవరు కేసినేని నాని ఆఫీస్ ఇన్ఛార్జి ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ తరపున డిబేట్స్లో అది కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు ఆయన వేసిన పిటిషన్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ఋషికొండపైకి వెళ్ళడానికి వీల్లేదు అన్నటువంటిది ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైనటువంటి వ్యవహారం లక్ష కోట్ల దంద ఎక్కడైతే అమరావతి ప్రాంతం నుంచి అవతలకు వెళ్ళకూడదు అమరావతి ప్రాంతంలో వందల కోట్ల రూపాయలతో డబ్బులు పెట్టుబడి పెడితే ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వచ్చినాయి వేలు కాస్త లక్ష కోట్ల రూపాయలు అవ్వాలన్నటువంటి ప్లానింగ్ అది కాస్త మిస్ అయి మిస్ అయింది విశాఖపట్నానికి జగన్ వెళ్ళిపోతున్నాడు ముందు జగన్ ఆపితే చాలు ఈలో బాబు రేపు అధికారంలోకి వచ్చేస్తారు కాబట్టి ఇక ఆ తర్వాత అదే గనక జగన్ అక్కడికి వెళ్ళిపోతే ఆ తర్వాత మళ్ళీ రేపు పొద్దున్న సమస్య వస్తుందేమో రేపు చంద్రబాబు నాయుడు ఇక్కడికి తీసుకురావడానికి ఇబ్బంది పడతారేమో కాబట్టి ముందు జగన్ ఆపేయాలి అన్నటువంటిదే ఇక్కడ ఎత్తుగడ జగ చంద్రబాబు నాయుడు గ్యారంటీ సీఎం అయిపోతారని నమ్మకం ఒకటి రెండవది ఇప్పుడు జగన్ ఆపితే చాలు అన్నటువంటిది ఈ కోణంలో నుంచినే లింగమినేయన్ ప్రసాద్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయింది సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ప్రధానంగా విశాఖకు వెళ్ళడానికి వెళ్ళేది సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది ఎందుకు వెళ్ళకూడదు అంటే అసలు అక్కడికి వెళ్ళడానికి ఇది రాజకీయ కోణంలో కనబడుతోంది తప్పించి అక్కడికి వెళ్ళొద్దని చెప్పడానికి ఏం హక్కుందన్నటువంటి పాయింట్ ప్రశ్నించింది ఎన్జిటి లేకపోతే కనుక హైకోర్టులో కేసులు ఉన్నాయంటే అది వాళ్ళు చూసుకుంటారు ఆ కారణంగా అక్కడికి వెళ్ళొద్దని చెప్పేటువంటి వ్యవహారం ఏ విధంగా కుదురుతుందని తెలియజెప్పింది దీంతో చిట్ట చివరి ఛాయిస్ ఏది డిసెంబర్లో జగన్ వెళ్తానంటున్నాడు వెళ్ళే లోపు ఆపేయడానికి జరిగిన చిట్ట చివరి ప్రయత్నం విఫలమైనట్టు ఇప్పుడు ఇక ఏ కోర్టులో వేసినా కూడా కుదరదు ఇది ఎప్పుడో పెండింగులు పడి అప్పటిదాకా వెంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ముందు జగన్కి నోటీసులు ఇస్తారు ఆ నోటీసులు ఇచ్చినంత కాలం పాటు వెళ్లకుండా ఆపాలి అన్నటువంటి తద్వారా ఈ వాయిదాలు కోరుతూ వెళ్తే మార్చి దాకా వెళ్ళిపోతే మార్చికి ఎలక్షన్ జరిగిపోతే ఇక ఆ తర్వాత చెడు చంద్రబాబు వచ్చేస్తారన్న అంచనా వేసుకున్నారు కానీ అది కాస్త మిస్ఫైర్ అయినట్టు కనబడుతోంది